హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియో మొదలుపెట్టే ముందు డిస్క్లైమర్ ఏంటి అంటే ఈ వీడియో ఎవరిని హేట్ చేయడానికి కాదు అలాగే ఎవరిని తక్కువ చేయడానికైతే కాదు నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు అనిపించిన నా అభిప్రాయాన్ని చెప్పబోతున్నాను సో మీలో ఎంతమందికి అది కరెక్ట్ అనిపించింది ఎంతమంది కరెక్ట్ కాదు అనిపించింది అనేది నాకు చెప్పాలనుకుంటే ఈ వీడియో కింద కమెంట్స్లో చెప్పండి మళ్ళీ చెప్తున్నాను ఇది మళ్ళీ చెప్తే ఎవరిని కించపరచడానికి కాదు ఎవరిని కించపరచడానికి కాదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ 5 లో బిగ్ బాస్ అన్ని ఒక ది బెస్ట్ కంటెస్టెంట్ మోస్ట్లీ 100% నేత చెప్పగలతను బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ కావేది సన్నీయే ఎందుకంటే సన్నీ మోస్ట్లీ ఆల్ రౌండర్ గా ఉన్నాడు ఫుల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ ఆఫ్ అగ్రెసివ్నెస్ ఎమోషనల్ ఫ్రెండ్షిప్ కి చే వాల్యూ హెల్పింగ్ నేచర్ సో అన్నీ ఉన్నాయి సో ఇవన్నీ ఉన్న తర్వాత ఒక్క నిన్న ఎపిసోడ్ అంటే బిగ్ బాస్ ఏదైతే రోల్ ప్లే అనే టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ లో సిరి అండ్ సన్నీ అప్పడం సిన్ని మళ్ళీ రీక్రియేట్ చేయమన్నప్పుడు సన్నీ షణ్ముఖ్ క్యారెక్టర్ తీసుకున్నారు సో ఆ క్యారెక్టర్లో సన్నీ చేసిన యాక్టింగ్ షణ్ముఖ్ లాగా చాలా ఓవర్గా చేసినట్టు నాకైతే అనిపించింది అది కామెడీ పండించడానికి లేదంటే హిలోరియస్గా చేయాలని ట్రై చేసి ఉంటాడు బట్ నాకైతే కావలసిన దానికంటే ఎక్కువగా ఓవర్ యాక్ట్ చేశాను అనిపించింది సో దాని తర్వాత ఆబ్వియస్లీ సన్నీలో ఉన్న గుడ్ థింగ్ ఏంటి అంటే ఆ తర్వాత ఫీల్ అయ్యాడు వచ్చి నాకు చెవులో చెప్పాడు ఇక ఓవర్గా చేస్తున్నావు అనేసి అన్నాడు కానీ నేనైతే కంట్రోల్ చేసుకోలేకపోయినా తర్వాత కంట్రోల్ అయ్యానని చెప్పుకున్నాడు బట్ అది ఆల్రెడీ ఒకసారి జరిగిపోయిన తర్వాత కంట్రోల్ అయినా నాకు కూడా ఉపయోగం లేదు సో ఇది నా ఒపీనియన్ అండి షణ్ముఖ్ అయితే ఫీల్ అయ్యాడు అలాగే రేపటి ఎపిసోడ్ లో కూడా షణ్ముఖ్ గురించి కమెంట్ చేయబోతున్నాడు దాని గురించి కూడా షణ్ముఖ్ హర్ట్ అవ్వబోతున్నాడు ఈ ఓవరాల్ గా చూసుకుంటే టాప్ టూ కంటెస్టెంట్స్ విన్నర్ అండ్ రన్నర్ మోస్ట్లీ సన్ని అండ్ షణ్ముఖే ఉంటారు సో వీళ్ళ మధ్యనే ఈ రేట్ సి చిన్నగా స్టార్ట్ అవబోతున్నాయని నా ఉద్దేశం సో ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ లో సన్నీ చేసిన షణ్ముఖ్ క్యారెక్టర్ కావలసిన దానికంటే ఎక్కువగా చేశాడు అని మీకు కూడా అనిపించుంటే కమెంట్స్ లో చెప్పండి లేదు కరెక్ట్గా చేశాడు అనిపించినా కూడా కమెంట్స్ లో చెప్పండి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎవరిని కించపరచడానికి కాదు ఎవరిని తగ్గించడానికి నా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి Thank you.